పద్నాలుగు సంబంధించి నూట పదిహేను వరకు అరవై ఒక్క రోజుల బ్యాన్ పీరియడ్ అంతకుముందు
10,000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన లిస్ట్ కూడా తయారైపోయింది, అది కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 4,000 నుంచి 10,000 అంటే 250 ఒకేసారి పెంచారు. అలాగే డీజిల్ రాయితీకి సంబంధించి అంతకుముందు 1 లీటర్కి 6 రూపాయల ప్రైస్లు వచ్చేది, అది ఎక్కువ తర్వాత వచ్చేది, ఇప్పుడు 9 రూపాయలు ఫ్రంట్ ఎండ్స్ వచ్చింది. అంటే మనం కొనేటప్పుడే ఆ 9 రూపాయలు తగ్గించి మనకి ఇస్తారు. సో అది ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. దానికి సంబంధించి మన జిల్లాలో ఒక 2 పెట్రోల్ బంక్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఎవరన్నా సముద్రంలోకి వేటకు వెళ్ళి చనిపోతే మనకు అంతకుముందు ఉన్న మిగతా బీమాలు దాంతో కాకుండా డైరెక్ట్గా 10 లక్షలు ఎవరైనా వేటకు వెళ్ళి చనిపోతే ఇచ్చే 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజే స్టార్ట్ అవుతూ ఉంది. అలాగే నేను అంతకుముందు ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఒక ఇష్యూ ఉండేది, అది జిఎస్బిసి వాళ్ళదే వేటకి సంబంధించి నష్టం ఉండేది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. వాళ్ళు పేమెంట్ చేయక అగ్రికోల్డ్ ఆస్తులు వేలం వేసి వచ్చిన డబ్బులతో పేమెంట్ చేయడం కాకుండా గవర్నమెంట్ ముందు ఇచ్చేస్తుంది. చాలా 7వ తారీఖున ఒక 34,596 మందికి మనం 10,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి 75 కోట్ల వరకు కూడా ఈరోజు నష్టానికి సంబంధించిందని కూడా ముందే గవర్నమెంట్ తరఫునే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటి వరకు మన ఫిషరీస్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉద్యోగాలు పడ్డాయి. సో అంతకుముందు మనకి ఎఫ్పిఓ ఉండేవారు, ఎఫ్పిఓ పైన ఏడీ ఉంటారు, ఏడీ తర్వాత ఏడి, ఏడీ తర్వాత ఏడి, అంతే తప్ప గ్రౌండ్ లెవెల్లో మనకి పనిచేసే వాళ్ళు తక్కువ ఉండేవారు. సో 107 పోస్టులు మనకి నోటిఫై అయ్యాయి. 107 పోస్టులలో 91 పోస్టులు ఆల్రెడీ ఫిల్ అయ్యి ఒక 16 పోస్టులకి సంబంధించి ఈ క్యాండిడేట్స్కి సంబంధించి 1:3 రేషియోలో పిలిచి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అలాగే ఆక్వాకల్చర్కి సంబంధించి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక యూనిట్కి ఎలక్ట్రిసిటీ ధర రూపాయి నాలుగు చేశారు. ఇప్పుడు మనము ఇళ్లలో చూసుకుంటే ఫస్ట్ 100 యూనిట్కి 4,60 పడుతుంది, తర్వాత స్లాబ్ వైజ్ పెరుగుతూ పోతుంది. అంటే డొమెస్టిక్ రేటుకే అది ఇరెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఆక్వాకల్చర్లో ఒక యూనిట్ 4,60 ప్రభుత్వం ఇస్తుందంటే ప్రభుత్వం యొక్క శక్తి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు ఏదైనా అవసరం అయితే మన ఆఫీసు చుట్టుకోవడం, ఏదైనా ఆఫీస్లో అప్లై చేసి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి చేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నవశకం అని చెప్పి నిన్నే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం మనకి వాలంటీర్స్ మన ఇంటికి వచ్చి మనం దేనికి ఎలిజిబుల్, పెన్షన్ ఎలిజిబులా, రేషన్ కార్డుకి ఎలిజిబులా, ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబులా అనేది ఫస్ట్ టైం వాలంటీర్స్ మన ఇళ్ళకి వచ్చి మన దగ్గర డేటా తీసుకుండి దాన్ని వెరిఫై చేసి దాన్ని మళ్ళీ ఆన్లైన్ చేసి బెనిఫిట్స్ అన్నీ కూడా అన్ని బెనిఫిట్స్ కూడా మీకు ఇచ్చేదానికి మీరు ఆఫీసు చుట్టూ తిరగకుండా ఆఫీసర్స్ మీ దగ్గరకు వచ్చి చేసే కార్యక్రమం నవశకం అని చెప్పి నిన్న నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ 20 వరకు అది జరుగుతుంది. ఈ డిసెంబర్ 20 వరకు కూడా మొత్తం అధికారులు అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కావచ్చు, మండల లెవెల్ ఆఫీసర్లు కావచ్చు, గ్రామాల ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీ దగ్గరికే వచ్చి ఈ నమోదు అనేది జరుగుతుంది. తర్వాత ఇద్దరు ఒక నిమిషం సార్ 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 రాకండి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి మనందరి ప్రత్యేక అతిథిగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ప్రత్యేకంగా జిల్లా నలుమూల నుండి హాజరైనటువంటి
కొల్లేరు ప్రాంత ప్రజలు, ఇతర మత్స్యకార ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు, నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఈ మత్స్యకార దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూనే ఉంటాం. ఈ ఉత్సవం జరుపుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి సందర్భం ఏదన్నా ఉంది అంటే, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అనేది, ఎందుకంటే గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు సంబంధించి కాస్తో కోస్తో మేలు జరిగిన కష్టాలు వారి సమస్యలు పట్టించుకున్న పాప అనుకోలేదు. కానీ మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర సందర్భంలో మన పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, ఇతర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ, మన కొల్లేరు ప్రాంతానికి సంబంధించి కొల్లేరు ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ, మత్స్యకారులకు సంబంధించి కొల్లేరు ప్రాంత ఆ మత్స్యకార కుటుంబాలకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి ప్రతి సమస్యను కూడా విన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్య పైన కూడా స్పందించడం జరిగింది. అందులో ఆయన చెప్పారు పాదయాత్రలో, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్య పై నేను పరిష్కారం చేస్తాను, ఆ సమస్యలు అన్ని కూడా నేను వినటమే కాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ మీ కుటుంబాలకు మేలు చేస్తానని చెప్పి ఆయన సుమారు 5 నెలల క్రితం చెప్పినటువంటి మాట సంవత్సరం కూడా తీరకుండానే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ, పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు ఎన్నో లక్షల మత్స్యకార కుటుంబాలకు సంబంధించి ఈరోజు వారి కుటుంబాలలో సంతోషం వెలుగులు నిండేటువంటి కార్యక్రమాన్ని చేశారు అనడానికి నిదర్శనం ఈరోజు మీ మొహాల్లో ఉన్నటువంటి ఆ సంతోషం, మీకు సంబంధించినటువంటి మీ కుటుంబాల్లో మీరు వెలుగుచ్చుతున్నటువంటి ఆ సంతోషం మీరందరూ కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో ఆనాడు కూడా అంతకుముందు ఉన్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ఆ సబ్సిడీ కానివ్వండి, ఆనాడు ఎక్కడైనా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సీజన్లో సముద్రంలోకి బ్యాటకు వెళ్ళేటువంటి ఆ కార్యక్రమం నిషేధించబడుతుంది. ఆనాడు కూడా 4000 రూపాయలు ఆనాడు మత్స్యకారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు కూడా ఉంది. కానీ ఏనాడు కూడా ప్రకటించడమో, దానికి సంబంధించి ఆ 4000 కొంతమంది మత్స్యకారులకు ఇచ్చి చేతులు దులుపుకోవటమే జరిగాయి తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 100,000 మంది కుటుంబాలకు ఒకేసారి 4000 రూపాయల నుండి 10,000 రూపాయలకి దానికి సంబంధించి ఆ వృద్ధి పెంచుతూ ఈనాడు 100,000 కుటుంబాలకు పైగా వృద్ధి ఇస్తూ వారందరికీ కూడా ఇస్తూ ఉన్నారంటే, అంతకుముందు కూడా మీరు ఆలోచించండి, ఏ 100 మందికో 150 మందికో కూడా ఇచ్చేటువంటి దాఖలాలు ఉండే కదా 4000 రూపాయలు కూడా. ఆ 4000 రూపాయల నుండి 10,000 రూపాయలకు ఆ వృద్ధిని పెంచుతూ దాదాపుగా 100,000 మంది నిరుపేద మత్స్యకారి కుటుంబాలకు ఆ వృద్ధి, ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగమైన నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఆనాడు అడిగిన మత్స్యకారులందరూ కూడా అయ్యా మాకు గిరిజనులు లోపలికి వెళ్తే ఆ చేపలు మేము పట్టుకుని తిరిగి నేను మార్కెట్ చేసుకుని వచ్చేటువంటి లాభం అంతా కూడా మా డీజిల్ ఖర్చులకే సరిపోతుంది అంటే, డీజిల్ మీద ఉన్నటువంటి సబ్సిడీ కూడా 6 రూపాయల నుండి దాదాపుగా మరి 9 రూపాయల వరకు పెంచడం కూడా జరిగింది. పెంచినటువంటి సబ్సిడీ కూడా సకాలం పెంచడమైతే, హామీలైతే ఒకటైతే అవన్నీ కూడా సకాలంలో మీకు అందుబాటులోకి తీసుకురావటం ఇదంతా ఒక ఇచ్చు. ఆ విధంగా మీకు 6 రూపాయల నుండి సుమారుగా 9 రూపాయల వరకు పెంచడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దానికి సంబంధించి ఆ బీమాను 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం కూడా మన మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తామని చెప్పి నేను పాల్గొంటా ఉన్నాను. ఆ తర్వాత మన గడపాల ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ఉండగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆక్వా రైతులందరూ కూడా వెళ్ళారు. అయ్యా మేము ఎంతో కష్టపడి మేము ఆక్వా రంగంలో మేము రైతులుగా కొనసాగుతూ ఉన్నాము, మేము సాగు చేస్తూ ఉన్నాము, మాకు సంబంధించి కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువ అయిపోయినాయి, మాకు సబ్సిడీ ఇవ్వండి అంటే తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను
పరిశీలన చేస్తామని చెప్పి చెప్పినటువంటి విధంగా రూపాయి 50 పైసలకు యూనిట్ ధరను ఆక్వా రైతులందరికీ కూడా తగ్గిస్తూ మరి కానుకగా అందజేసినటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అసలే గుడిదుర్గంలో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎంతగా ఊపిరి పోసిందో మీరందరూ కూడా ఆలోచన చేయండి. కేవలంగా ఆక్వా రైతులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య కూడా దానికి ఏదైనా ఆ పంటకు సంబంధించి ఆ ఏదైనా చేపలకు కానీ ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాలకు కానీ ఏదైనా చీడలు ఇతర మంటలకు ఎలా పడతా ఉంటాయో అలాగే వీటికి కూడా వైరస్లు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి సరైనటువంటి ల్యాబులు లేకపోవడం వల్ల ఒకవైపు వైరస్ వచ్చి ఆ పంట పాడవుతూ ఉన్నా కూడా దానికి సంబంధించి వీడు ఫీడింగ్ చేస్తూనే ఉంటారు, పెట్టుబడి పెడుతూనే ఉంటారు, చివరికి ఆ పంట అంతా కూడా నాశనం అవుతా ఉంటుంది. ల్యాబులు కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఆ ఆక్వా ల్యాబులు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఎంతో దోహదపడుతూ ఉండేటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతా ఉన్నారు. కేవలం ఈ 5 నెలల్లో మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 నెలల్లో ఈ 5-6 కార్యక్రమాలు మాత్రమే కాదు, రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేద మధ్యతర కుటుంబాలకు మేలు చేసేటువంటి నిమిత్తం అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు, అనేకమైనటువంటి పథకాలు చేపట్టబోతా ఉన్నారు. మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం సంబంధించి పెన్షన్ విషయంలో 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే మధ్యకాల కుటుంబాలకు సంబంధించి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పేదవారందరికీ కూడా ఉద్యోగాలు ఎందుకంటే 250 రూపాయల పెన్షన్ ను 50 సంవత్సరాలకి పేద మధ్యకాల కుటుంబాలకు అందజేసే విధంగా కూడా ఒక పథకాన్ని ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని నేను మీకు మనం చేస్తా ఉన్నా. కేవలం పెన్షన్లు సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు దాదాపుగా ఈ ఉపగాలు నాటికి 25 లక్షల మంది పేదవారికి ఇతర స్థలాలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత మంది మధ్యకాల పేద కుటుంబాలు ఉన్నా, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత మంది పేద మధ్యకాల కుటుంబాలు ఉన్నా, వారందరికీ కూడా రానున్నటువంటి ఉగాది రోజున ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతా ఉన్నారు. మనం చేస్తా ఉన్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల కార్యక్రమమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల నిమిత్తం, వారి అభివృద్ధి నిమిత్తం, వారి సమస్యల పరిష్కారం నిమిత్తం ఏ కార్యక్రమాలైతే ఏ పథకాలైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారో అవన్నీ కూడా మీకు చేరువగా తీసుకొచ్చి మీకు ఇచ్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ వేదిక పైన ఉన్నటువంటి మేము అందరం కూడా తీసుకుంటామని సవినయంగా మీకు అందరికీ కూడా మనం చేస్తూ మరొకసారి తప్పకుండా భవిష్యత్తులో ఏదైనా మత్స్యకారులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఈ వేదిక పైన ఉన్నటువంటి మా దృష్టికి తీసుకురండి. మీకు సంబంధించినటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి మా తరపు సహకారం ఎప్పుడూ మీకు ఉంటుందని ఒకవేళ మా పరిధిలో కాకుండా ఇంకా పెద్ద సమస్యలు ఉంటే అవసరమైతే ప్రీతమ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ సమస్యలను తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా జిల్లాలో అత్యంత నిరుపేదలైనటువంటి పేద మత్స్యకార కుటుంబాలకు మా అండదండలు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పి సవినయంగా మనం చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కూడా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఎందుకంటే ఈరోజు సముద్రంలో వెంటకు వెళ్లే వారికి మాత్రమే 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం అని ఎక్స్టెండ్ చేసి కొల్లేరులో ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా ఇది వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. మా కొల్లేరంతా కూడా వెయ్యగలిగితే మా మత్స్యకార సోదరులందరికీ కూడా ఇంకా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి ఆ ఫిష్ రేటు కొల్లేరు కూడా కొల్లేరంతా కూడా వేసే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈరోజు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సభాముఖంగా యాక్వా ల్యాబ్స్ ఏవైతే పెడదామనుకుంటూ ఉన్నామో ఆ యాక్వా ల్యాబ్స్ ని కూడా ఒక యాక్వా ల్యాబ్ ని ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అల్లనాని గారు యాక్వా ల్యాబ్ ని మన కొల్లేరులో కూడా ఒక యాక్వా ల్యాబ్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. సోదరులందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఏ విధంగా సహాయం చేయాలి చేపల వేట విషయంలో గత ప్రభుత్వం నాలుగు వేయించారు తెలుసుకున్నాము. అదే స్పందించే కార్యక్రమాలు కూడా
నవరత్నాలను పోల్చా తప్పక అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా అబ్బాయి చౌరీ గారి కోరుతుంది, అప్పుడే మన ఉప ముఖ్యమంత్రి గారు అధికారిక ప్రదేశాల్లో ఉండాలని వేతన నిషేధించుకుంటూ అక్కడ ఉన్న మంచకారులు కూడా వ్యవసాయంలో పని కల్పించే కార్యక్రమాలు ఉండవు కాబట్టి డిమాండ్ చేయడం, దానిలో కృషి తీసుకుని వారు చేసి మీ ప్రతినిధించే ప్రతి పనులు మీ ద్వారా ఆర్నిస్తూ నాకు అవకాశిస్తున్నటువంటి మీకందరూ కూడా ప్రత్యేక తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా సమయం మహిళా వ్యక్తులకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం మా అందరి యొక్క మీ ఆశీస్సులో వచ్చినటువంటి మీ అందరూ కూడా వారికి రుణపడుకుని ఉన్నాము. ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి మంత్రి వర్గమైనటువంటి దేవుని మన ఇంకందరూ మన దేవుని ప్రతినిధి కూడా పూర్తిగా అవగాహన చేసుకుని మన ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోతున్నారు. వారు ఏం చేసినా ముఖ్యమంత్రి గారు వారి నమ్మకాలు ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి మీకు అందరికీ తెలుసు వారికి జగనన్నక ఆత్మగా వారు నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు వారిని దీవించి రాబోయే రోజుల్లో వారు సరైనగా పనిచేస్తున్నారు. మీ అందరి దీవులు ఉన్న వారికి కావాల్సిందిగా నిత్యము మీ సేవకు పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేక ప్రయత్నించుకుంటాం. సెల్ఫోన్ వెనక పెట్టు.